హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఇప్పుడు చికెన్ని సింపుల్గా ఎక్కువ మసాలాలు లేకుండా ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: చికెన్, ఉల్లిపాయ, టమోటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్. చికెన్ని బాగా కడిగి ఒక వేరే గిన్నెలో తీసుకోవాలి. ఈ చికెన్లో కొంచెం సాల్ట్ వేయండి. దీనిలో నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు అండి, ఇష్టం ఉన్న వాళ్ళు పిండుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయవచ్చు. కొంచెం పసుపు, కొంచెం కారం, మీకు సరిపడినంత మీరు వేసుకోండి, తినగలిగినంత. ఇందులో ధనియా పౌడర్ కూడా వేయాలి. అమ్మ ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుందండి. మీరు కూడా అలాగే వేస్తారా? ఫ్రెష్గా చేసి, అమ్మకైతే ఫ్రెష్గా ఉండాలి. అమ్మ ఇందులో కొత్తిమీర వేస్తుందండి. ఎందుకోసం అంటే ఆ కొత్తిమీర స్మెల్ ఆ ముక్కలకి అన్నిటికీ మసాలాకు పడుతుందన్నమాట. ఈ మసాలాలు మొత్తం చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మసాలాలు కలిపిన తర్వాత ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలన్నమాట. స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయలు టమోటాలు బాగా వేగిన తర్వాత కలిపి పెట్టుకున్న చికెన్ అందులో వేయాలి. ముక్కలు అందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ వేయన అవసరం లేదండి. మూత పెడితే ఆ చికెన్ బాగా వేడికి చికెన్ బాగా ఉడికి అందులో వాటర్ చికెన్లో నుంచే వచ్చేస్తాయి. అమ్మ ఒక సైడ్ కాఫీ, ఒక సైడ్ చికెన్ చేస్తుంది. ఒక సైడ్ దోశల పిండి కలుపుకుంది, ఇంకో సైడ్ పులిహోర కలుపుతుంది. బిజీ బిజీ మమ్మీ. ఇప్పుడు మూత తీసి చేస్తే చికెన్లో చూడండి చాలా వాటర్ వచ్చేస్తాయి, అందుకే వాటర్ వేయక్కర్లేదు. ఇందులో కొంచెం గరం మసాలా పౌడర్, కొంచెం మిరియాల పొడి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలాగే చేస్తారా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. కొంచెం సాల్ట్ చూసుకొని, సాల్ట్ తగ్గితే కొంచెం వేసుకొని కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకుంటే చికెన్ రెడీ. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే ఎంతో రుచికరమైనటువంటి టేస్టీ టేస్టీ చికెన్ రెడీ. ఇటు సైడ్ దోశలు కూడా రెడీ చేసేస్తుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్.